వెల్కమ్ టు రత్నాస్ రెసిపీస్. నేను ఈరోజు చేపల పులుసు చేసి చూపిస్తున్నాను. చింత చిగురుతో ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. ఇప్పుడు కొంచెం చింత చిగురు దొరుకుతుంది కదా అక్కడక్కడ, అందుకు నాకు దొరికింది, నేను చేసి చూపిస్తున్నాను. మీరు కూడా దొరికితే ట్రై చేసి చూడండి టేస్ట్. చింత చిగురు లేకున్నా కానీ ట్రై చేసి చూడండి, బాగుంది. కావాల్సింది చేప ముక్కలు, బాగా ఉప్పు పసుపు వేసి బాగా కడుక్కున్న చేప ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు పొడవుగా కోసుకొని, పచ్చిమిర్చి ఒక 6-7 ఉంటాయి కట్ చేసి పెట్టుకున్నాను, ఒక 1/4 స్పూన్ మెంతులు, కారం, చింతపండు నానబెట్టుకున్నది, చింత చిగురు 1/2 కప్పు, ఆయిలు, అల్లం వెల్లుల్లి పేస్టు, పసుపు, ఉప్పు, మసాలా, ఇప్పుడు ఆయిల్ వేసుకొని వేడి చేసుకోవాలి. ఆయిల్ వేడయ్యేలోపు కొంచెం వేడెక్కాక మెంతులు వేసుకుంటాను. ఆ మెంతులు వేయడం వల్ల చేపలు స్మెల్ రాకుండా బాగా మంచి స్మెల్ వస్తుంది. అది కొంచెం ఫ్రై అయినాక ఉల్లిపాయలు పచ్చిమిర్చి ముక్కలు వేసుకుంటాను. అది కొంచెం అట్లా కలుపుకొని ఉప్పు పసుపు 2 కలిపి ఫ్రై చేసుకోవాలి. ఈ అవి ఫ్రై అయ్యేలోపు చింతపండు నానబెట్టుకున్నాం కదా, అది ఒక గిన్నెలో పెద్ద గిన్నెలోకి తీసుకొని బాగా గుజ్జులా కలుపుకోవాలి. కలుపుకుంటూ ఈ ఉల్లిపాయలను కూడా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు చింత చిగురిని కడుక్కొని ఒక గిన్నెలో వేసుకొని కడుక్కొని మిక్సీ గిన్నెలో వేసుకుంటాను. ఉడకబెట్టి పేస్ట్ లాగా చేసి వేసుకోవచ్చు, కానీ నేను ఫస్ట్లోనే ఇలా చేస్తే బాగుంది, ట్రై చేయండి మీరు కూడా. ఇంకొక విధంగా కూడా చేసుకోవచ్చు ఇదే కర్రీని. ఇది ఫస్ట్ టైం నేను చేసింది, బాగుంది, నచ్చింది బాగా. ఇప్పుడు ఈ మసాలాలు, జీలకర్ర పొడి, ధనియాల పొడి, కొంచెం మెంతులు, ఆవాలు, గరం మసాలా కొంచెం, ఇవన్నీ వేసుకొని బాగా కలుపుకోవాలి. లేదంటే అన్నీ కలిపి ఫ్రై చేసుకొని పొడి చేసుకోవచ్చు. నా దగ్గర పొడి విడిగా ఉందని నేను ఇంకా వేసాను ఆ రోజు. ఈరోజు ఇప్పుడు ఉల్లిపాయలు బాగా ఫ్రై చేసుకోవాలి. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అది వేసుకొని బాగా ఫ్రై చేసుకుంటాను. అది కొంచెం ఫ్రై అయిన తర్వాత చింత చిగురు పేస్ట్ లాగా చేసుకున్నాం కదా, ఆ పేస్ట్ని వేసుకుంటాను. ఆ పేస్ట్ కొంచెం ఆ పచ్చివాసన లేకుండా ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నీ బాగా ఫ్రై అయ్యేదాకా కలుపుకోవాలి. అడుగంటకుండా అట్లా ఫ్రై చేసుకుంటూ బాగా ఆయిల్ బయటకు వచ్చే వరకు ఫ్రై చేస్తే సరిపోతుంది. ఇప్పుడు అట్లా ఆయిల్ పైకి వచ్చి కనిపిస్తుంది కదా, అప్పుడు మనం కారం వేసుకోవాలి మనం కూరకు తగ్గట్టు. చింత చిగురులో సి విటమిన్ బాగుంటుంది, దొరికితే ట్రై చేయండి మీరు కూడా. చింత చిగురు చట్నీ చేసుకోవచ్చు, చింత చిగురు పప్పు, అట్లా రకరకాలు చేసుకోవచ్చు, ట్రై చేయండి. ఇప్పుడు ఫిష్ ముక్కలు కలుపుకొని ఉన్నాయని కడిగి పెట్టుకున్నాను కదా, అవన్నీ వేసుకొని ఇట్లా ముక్కలు గెంటితో కలబెట్టకూడదు, కలబెడితే మళ్ళీ పీసులు కూర బాగుండదు. ఈ తలకాయ పీస్ ఉంది కదా, అది సెంటర్లో అడుగుని వేసేస్తుంది ముక్కలు అంటుకున్న దానికైతే బాగుంటుంది. అట్లా మధ్యలో ఇంకొకసారి ఒక 30 సెకండ్ల తర్వాత మళ్ళా ఇంకొకసారికి అట్లా పైకి కిందకి తిప్పుకోవాలి. చూసారా, ఆ బ్లాక్ తలకాయ ముక్క పైకి వచ్చింది, కింద పైకి పై కిందకి వస్తే సరిపోతుంది. ఇప్పుడు మళ్ళీ ఉప్పు వేసుకొని ఒక్కసారి అట్లా అటు ఇటు కలిపినట్టు అనిపించి చింతపండు పులుసు కలిపి పెట్టుకున్నాం కదా, అది పోసుకోవాలి. జలిగిన కానీ ఏదో ఒకటి అడ్డం పెట్టుకొని అప్పు పిప్పు అనేది పడకుండా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు ఇంకొంచెం నీళ్ళు పోసుకొని సేమ్ అదే ప్రాసెస్లో వంచుకోవాలి. మనకు ముక్క మునిగే వరకు పోసుకుంటే ఆ నీళ్ళు అనేవి బాగా ఇనిగితే మనకు టేస్ట్ అనేది బాగుంటుంది చేపల పులుసు. ఇప్పుడు సెంటర్లో అడుగంటుందేమోనని ఒక్కసారి అట్లా కలిపెట్టి ఈ తల ముక్కు ఉంటుంది కదా అది సెంటర్లో పెట్టేస్తాను.
అటు ఇటు కలుపుకుంటే ఉప్పు వేసాం కదా ఆ నీళ్ళు అదంతా పట్టి బాగుంటుంది. ఒక్కసారి చెక్ చేసుకుంటాను ఉప్పు సరిపోయిందా లేదా అని చెక్ చేసుకుంటే కొంచెం తక్కువ అనిపించింది. ఇంకొంచెం వేసాను నేను ఇక్కడ ఉప్పు. ఈ పులుసుకి ఉప్పు కారం పులుసు ఈ మూడు కరెక్ట్గా ఉంటే చేపల పులుసు సూపర్గా ఉంటుంది. ఇప్పుడు ఈ పొళ్ళు చెప్పాను కదా అన్నీ వేసి ఫ్రై చేసి డ్రై రోస్ట్ చేసి చేసుకున్న పొళ్ళు ఇది వేసేసి మళ్ళీ ఒక్కసారి అటు ఇటు కలుపుకోవాలి. గెంతుతో కలపెట్టకుండా అది ఆ గుజ్జులో కలిసేటట్టు అట్లా గెంతుతో చూపిస్తున్నాను కదా అట్లా చేస్తే సరిపోతుంది. ఇప్పుడు గిన్నె సాయంతో అట్లా రౌండ్గా తిప్పితే మొత్తం కలిసి బాగా అంతా ఈక్వల్గా కలుస్తుంది మనకి. ఇట్లా వెడల్పు గిన్నెలో చేపల పులుసు చేసుకుంటే మనం తీసుకునేటప్పుడు ముక్క ఇరగకుండా ఈజీగా తీసుకొని వేసుకోవడానికి ఉంటుంది. మనకు ఆ పులుసు అట్లా వస్తే సరిపోతుంది అన్నంలోకి సంగట్లోకి బాగా కలుపుకొని తినడానికి. ఇప్పుడు కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆపుకుంటాను ఒక్క నిమిషం తర్వాత. ఆ కొత్తిమీర పచ్చిగా ఉంటుంది కదా అది కొంచెం ఆ ఫ్లేవర్ అనేది దానికి పట్టినాక ఆఫ్ చేసేస్తాను. ఇప్పుడు వేడివేడి చేపల పులుసు రెడీ. సంగటి అన్నం దేంట్లోకైనా బాగుంది. ఇప్పుడు మెయిన్ తినవలసిన చేపల పులుసు ఇది. ట్రై చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. జాగ్రత్తగా ఉండండి.